ఏలూరు లోక్సభ తెలుగుదేశం అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ గారు మనతో ఉన్నారు ప్రస్తుతం ఏలూరులో ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి అలాగే ప్రత్యర్థులు ఆయన మీద చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఏంటి ప్లస్ ఆయన ఈ కాన్స్టిట్యుయెన్సీ చూజ్ చేసుకోవడం అనుకున్న కారణం ఇలాంటివన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం మీరు నేటు కడప ప్రాంతం నుంచి వచ్చారని ఈ ప్రాంతంలోకి నాన్ లోకల్ అని తరచూ ప్రత్యర్థులు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఇంతకీ అసలు ఇంతకుముందు కూడా నర్సరావుపేటలో మీరు పోటీ చేస్తారని వార్తలు వచ్చినాయి ఇప్పుడు ఏలూరుకి వచ్చారు మీరు రాయలసీమ నుంచి కొత్త వైపు రావాలనుకున్నారా లేకపోతే ఏంటి ఈ సెలక్షన్ ఈ కాన్స్టిట్యున్సీ సెలక్షన్ అనుకున్న ప్రత్యేకత ఏంటండి ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు రెగ్యులర్గా వచ్చేటోడిని ఇక్కడ ఉండే ఇవన్నీ కూడా కలుస్తున్నాను ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు సో ఇక రెగ్యులర్గా వస్తూనే ఉన్నానండి లోకల్ నాన్ లోకల్ అనేది ఏం లేదు ఇవాళ నరసింహారావు గారు చూస్తే ఆ రోజు నంద్యాల నుంచి పోటీ చేసి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అలాగే నందమూరి తారక రామారావు గారు కూడా మన ఇక్కడి నుంచి పోటీ హిందూ హిందూపూర్ నుంచి పోటీ చేసి సీఎం అయ్యారు అలాగే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయన గుజరాత్ అయితే వాళ్ళ నా వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు అలాగా ప్రాంతాలు సేవ చేయాలంటే ప్రాంతాలతో పని లేదండి మనము సేవ చేయాలనే ఉండాలి మనం నేను ఇప్పుడు కూడా నేను ఎలక్షన్ లేక రాకముందు కూడా చాలా సేవా సొసైటీలు పెట్టి మా విజయలక్ష్మి సేవా సొసైటీ మీద చాలా ప్రోగ్రాంలు చేశాం అది అందుకని ప్రాంతాలు సేవ చేయడానికి ప్రాంతాలతో పని లేదండి మనం ఏలూరు ప్రజలు యో ఈసారి నన్ను ఆస్వాదిస్తున్నారు ఈ ఆస్వాదించినాక ఇక్కడ ఉండే సమస్యలన్నీ తెలుసుకున్నాను ఆ సమస్యలన్నీ తీరుస్తాను వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తాను మీరు అన్నట్లు నర్సరావుపేట గురించి మీరు చెప్తున్నారు నర్సరావుపేట వరకు అది ఊటి రూమర్ తప్పితే అప్పుడు ఏమీ లేదు బట్ ఎంపీ క్యాండ్ కాంటాక్ట్ చేయాలని సార్ అడిగింది వాస్తవం నేను కూడా ఓకే అండి అని చెప్పాను అది అయిపోయాక ఎక్కడ ప్లేస్ అని చెప్పలేదు వాళ్ళు అయిపోయినాక సారు నన్ను ఐడెంటిఫై చేసి ఇక్కడ పోటీ చేస్తే బాగుంటుంది ఏలూరులో అంటే సరే సార్ మీరు ఎట్లా చెప్తే అట్లా పోటీ చేస్తానంటే ఆ రకం పోటీ చేయలేక వచ్చాను అనిల్ యాదవ్ ఎక్కడోడాన్ని నెల్లూరు రోడ్ కదా ఎందుకు నర్సరావుపేట తీసుకొని వచ్చి పెట్టారు మీరు పెడితేమో నాయం మేము వీడికి వస్తేమో నాన్ లోకల్ ఎంత అన్యాయం అండి ఎక్కడ కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి సేవ చేయాలంటే ఎక్కడి నుంచైనా చేయొచ్చండి మేము సేవ చేయడానికి వచ్చాం ప్రాంతాలతో సంబంధం లేకుండా నేను తెలుగువాడిని ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాం సేవ చేయడానికి వచ్చాను నేను చెప్పే అన్నీ కూడా తీర్చేదానికి ఇక్కడ ఉన్నాను వాళ్ళందరికి అండగా ఉండడానికి వచ్చాను ఇక్కడ ఉండి అందుబాటులో ఉండి అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తానని కూడా చెప్తున్నాను అండి మీ ప్రత్యర్థి మీ మీద ఒక స్పెసిఫిక్ ఆరోపణ చేశారు అదేంటంటే మీకు ఇక్కడ బౌండరీస్ కూడా సరిగా తెలియవు ద్వారకా తిరుమలకి సంబంధించిన ప్రామిసెస్ మీరు చేశారు సో నేను లోకల్ ఆయన నాన్ లోకల్ అనేది ఆయన స్పష్టంగా మీ మీద ప్రచారాస్త్రంగా ఎంచుకున్నారు ఈయన లోకల్ అని అంటున్నాడు కదా వీళ్ళ ఫాదరు మినిస్టరే కదా ఏం చేశారో చెప్పండి ఏమైనా ఒక పని ఏమైనా చేశారా బీసీలు మన అభివృద్ధి పాటలు నడిపించారా యువతకు ఒక ఉద్యోగం ఇచ్చారా రైతులను కాపాడుకున్నారా ఇవాళ నేనేదో ఇక్కడ లోకల్ అనేది కాదు మీరు లోకల్ ఎట్లా అయ్యారండి మీరు బెంగళూరులో చదువుకుంటున్నారు ఎప్పుడో ఒకసారి వచ్చిపోతే లోకల్ అయిపోయారు మీరు కూడా పక్క ఊర్లలో నుంచి వచ్చినోళ్ళ పక్క కాన్స్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళే కదా అలాగే ఇవాళ ఒకటి అర్థం చేసుకోండి ద్వారక తిరుమలలో నేను గుడిగట్ ఇది మన కమ్యూనిటీ హాల్ కట్టిస్తానని వాళ్ళకి చెప్పాను కళ్యాణ మండపం ఈ కళ్యాణ మండపం నేను కట్టించేది నేను ఎక్కడైనా కట్టిస్తాను నా సొంత డబ్బులతో కట్టిస్తాను దానికి బౌండరీస్తో సంబంధం లేదు ఇక్కడ సెంటిమెంటు ఇది చిన్న తిరుపతిలాగా భావిస్తారు ఇక్కడ పెళ్ళిళ్ళన్నీ చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటారు వాళ్ళకొక కళ్యాణ మంటపం కావాలని అడిగారు నేను కట్టడం ఏమైనా తప్ప అండి తప్పైతే మీరు చెప్పండి మీరు చేయలేదు కదా నేను చేస్తున్నాను కదా ఎందుకు దాని గురించి నుంచి కామెంట్ చేస్తున్నారు నేను సేవ చేయాలంటే మా ఏలూరు ప్రజలు ఎవరైనా అడిగితే ఢిల్లీలో పని ఉందంటే చేసి పెడతానండి హైదరాబాద్లో పని ఉందంటే చేసి పెడతాను అలాగే ఎక్కడ పని ఉన్నా వాళ్ళకి అవసరం ఉందంటే మన ఏలు ప్రజలు అడిగితే హండ్రెడ్ పర్సెంట్ చేసి పెడతాను నాకు ఆ వెసులుబాట్లు కూడా లేదా నేను ఓన్లీ ఈ బౌండరీలోనే చేయాలని ఏమైనా రూల్ ఉందా అట్లేం ఏం లేదు కదా అందుకని వాళ్ళకి మాట చెప్పాను నేను వచ్చిన దక్షమే వాళ్ళకి నా సొంత నిధులతో ఆ కళ్యాణ మండపం హండ్రెడ్ పర్సెంట్ కట్టిస్తాయి ఈ ఏలూరు కాన్స్టిట్యు ఇప్పటివరకు టీడీపీ కమ్మ కమ్యూనిటీకి ఎక్కువగా ఇస్తూ వచ్చింది దీని మీద ఇప్పుడు ఫస్ట్ టైం బీసీని తీసుకున్నారు అదే సందర్భంలో మాగంటి బాబు కూడా మీకు సీట్ అవటం మీద కొంతకాలం అబ్జెక్షన్ వ్యక్తం చేశారు సో ఈ షిఫ్ట్ మీకు టీడీపీలో ఏమి ఇబ్బంది కాదంటారు ఏమౌదండి ఇవాళ ఇక్కడ మనకి అవకాశం ఇవ్వడం జరిగింది బీసీలకి అవకాశం ఇవ్వడం జరిగింది మావా మాగంటి బాబు గారిని కూడా కలుసుకొని వెళ్తున్నాం మేము ఆయనతో రెగ్యులర్గా టచ్లో ఉన్నాను ఆయన కూడా మాతో రెగ్యులర్గా ఫోన్లో టచ్లో ఉన్నారు ఆయన ఏదో పెళ్ళి కార్యక్రమాల్లో తిరుగుతున్నారు సో ఆయన కూడా వచ్చి మాతో పాటు పాల్గొంటాడు అందరిని కలుపుకొని వెళ్తున్నాం అండి బీసీల పార్టీ అన్నారు కానీ అగైన్ ఇక్కడ మీద చతిపెద్ద క్రిటిసిజం వైఎస్ఆర్సీపీ ఈ మధ్య బీసీల విషయంలో చాలా దుందుడుగా వెళ్తుంది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో బీసీలకి మెజారిటీ లోక్సభ సీట్లు ఇచ్చామని కూడా చెప్పినప్పుడు రాజమండ్రి గారు నర్సాపురం షట్బల్ జరిగి ఇవ్వటము అటు మీ కౌంటర్ పార్టీ ఇప్పుడు మీరు ఏ కమ్యూనిటీ నుంచి ఉన్నారు అదే కమ్యూనిటీ నుంచి మీ ప్రత్యర్థి కూడా ఉన్నారు వైఎస్ఆర్సీపీలో యాదవ కమ్యూనిటీ నుంచి సో టీడీపీ బీసీల పార్టీ అనే ముద్రపోయి వైఎస్ఆర్సీపీ బీసీలను ఎక్కువగా మొబిలైజ్ చేయగలుగుతడానికి ప్రయత్నం చేస్తారు మీరు ఆలోచించండి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎంతమందికి బీసీలకు పెద్దపీట వేసిందో చెప్పండి ఓన్లీ ఎలక్షన్కి వాడుకోవడానికి తప్పితే బీసీలు అందరిల్లు ఎప్పుడు ఎక్కడైనా పెద్దపీట వేశారండి ఈసారి మీరు చూస్తే ఎక్కడైనా మేజర్ పదవిల్లో ఎక్కడ కానీ మన బీసీలను కూర్చోబెట్టారు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఎప్పుడు కూడా బీసీలని గుండెలో పెట్టుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ పార్టీ ఒకటే ఇది అంతా కూడా బీసీలకి ఇచ్చారు ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు కదా ఓన్లీ ఎలక్షన్ వరకే అండి ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ అంద అంతా వచ్చేదంతా కూడా రెడ్లే అంత రెడ్లీస్కే పెద్ద పెట్టేస్తారు మళ్ళీ ఇదంతా ఓర్కనే ఎలక్షన్ నడిపించడానికి ఆ ఎలక్షన్లో పవర్ లెక్క కూర్చోవడానికి ఇది ఒక డ్రామా పెద్ద డ్రామా బాజు కాబట్టి అది చేస్తూనే ఉంటాడు మనము దాని గురించి కాదు ఇవాళ ఎట్టు పరిస్థితుల్లో అందరూ కూడా జనాలు అందరూ చాలా ఇబ్బందిలో ఉన్నారు ఎన్డీఏ కూటమిని ఎట్టు పరిస్థితులు ఇవాళ అధికారంలో తీసుకొని రావాలని వాళ్ళందరూ రెడీ ఉన్నారు ఈసారి ఎట్టు పరిస్థితులు ఎన్డీఏ కూటమి పవర్ లెక్ వస్తుందండి ఇన్ బీసీలో ఇంకొక ముఖ్యమైన క్రిటిసిజం మీ మీద వచ్చింది అది దానికి సమాధానం ఏంటంటే గోపాల్ యాదవ్ ఇంతకుమందికి టికెట్ ఆశించారు ఆయన మీకు టికెట్ ఇచ్చారని ఆయన పార్టీ మారి పేరు అలాగే చాలామంది బయట నుంచి తీసుకొచ్చారు ఏం మేము లోకల్గా లేమని రెండోది మూడోది అతి ముఖ్యమైన ఎనమల రామకృష్ణుడు కుటుంబానికి ఎక్కువ సీట్లు ఇచ్చేశారు బీసీలో ఆయన ఒక్కడైనా అనేది ఈ మూడిటికి మీరు ఏం చెప్తారు అలాగేం లేదండి ఇవాళ నా క్రెడిబిలిటీ సార్కి తెలుసు కాబట్టి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి నాకు సార్తో ఉండే పరిచయాలు అయినా కానీ అండి అన్నీ ఉన్నాయి ఇది ఊరుకొని ఒక ఆరోపణ చేయడమే తెస్తే ఇక్కడ ఎక్కడ కానీ వాస్తవం లేదు ఇప్పుడు ఎవరు జాయిన్ అవుతారు ఎవరు పోతారో అది వాళ్ళ ఇష్టం కదండి మనం మనం ఎవరు నాపలేం కదా అది వాళ్ళ ఇష్టం వాళ్ళు వెళ్ళిపోయారు అది ఎవరు అతను ఎవరు కూడా నాకు అంత ఐడియా లేదు అతను ఇక్కడ ఏదో తిరిగాడు అంటారు ఆయనకి ఏం చెప్పారో తెలియదు కానీ బట్ మనం ఏంటంటే ఇవాళ బీసీలకి బీసీలుకి ఆపర్చునిటీ ఇచ్చారు అందరం బీసీలు కలుసుకొని పనిచేయాల్సింది ఎంత అవసరం ఉంది అది ఎవరికి ఇచ్చారు ఈ నాన్ లోకల్ నాన్ లోకల్ అనేది ఎవరు క్రియేట్ చేస్తున్నారండి ఇప్పుడు అపోజిషన్ పార్టీ నా లోకల్ అండి ఇక్కడే బుట్టాడా ఇక్కడే పెరిగాడా ఏ ఊరికైనా మాట్లాతుంటారని ఇవన్నీ మనం ఎందుకు కాంట్రవర్షియల్ పోవాలి మేము అందరం కూడా వెరీ స్మూత్గా మేము జనాలకు ఏం చేద్దాం మంచి పని చేయడానికి వచ్చాం మంచి పని చేద్దాం యువతకు ఉద్యోగాలు ఇస్తాం పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుందాం అలాగే ఈ చింతలపొడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది అది కంప్లీట్ చేసుకుందాం అలాగే రైతులని కలుస్తున్నాం రైతులు ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ సాల్వ్ చేయాలి ఇవన్నీ వీళ్ళు ఐదు గోళ్ళు గవర్నమెంట్ మినిస్టర్ ఉన్నారు కదండి ఇక్కడ తిరుగుతున్న ఇక్కడే లోకల్లో నేను నాకు యాస వస్తుంది అన్నీ మాట్లాడుతున్నారు కదా మరి ఎందుకు ఎన్ని కార్యక్రమాలు చేయలేదు ఇవన్నీ ఎందుకు చేయలేదండి పోలవరం ఎందుకు కంప్లీట్ చేయలేదండి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేదండి ఈ రైతులు నా ఆదుకోలేదు ఇవాళ ఎలక్షన్లో గుర్తొచ్చారు మీకు ఇవాళ గుర్తొచ్చారు నేను వచ్చి చేస్తానంటే మీరు లోకల్ నాన్ లోకల్ అంటున్నారు మీరు చేయలేదు కాబట్టి నేను వచ్చి ఇక్కడ అవన్నీ సాల్వ్ చేస్తానని అని చెప్తున్నాను ఒక మాట చెప్తున్నానండి నా మీద పెద్ద బాధ్యత ఉంది ఈసారి గెలిచి నాకు ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసేది పని కూడా బాధ్యత మా పార్టీ స్టాండ్ కూడా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాం అలాగే పోలవరంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ చేయలేదు ఎంత ఎంత ఇబ్బంది ఉందండి వాళ్ళకి అలాగే అలా ఇల్లు కట్టలేదు మనం ఉన్నప్పుడు ఇల్లులు కట్టాము అది అయిపోయిన నీకు కట్టలేదు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి నువ్వు ఇక్కడ పెరిగినప్పుడు ఎందుకు చేయలేదు మరి నువ్వు పార్టీ మన టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు డెబ్బై నుంచి డెబ్బై డెబ్బై ఐదు పర్సెంట్ వరకు మనం చేసాం ఇంక ఇరవై ఐదు పర్సెంటే కదా ఐదేళ్ళలో ఏళ్ళు డెబ్బై ఐదు పర్సెంట్ కంప్లీట్ చేశాం ఇంకో బ్యాలెన్స్ ఉండేది ఒక ఇరవై పర్సెంట్ నువ్వు ఎందుకు కంప్లీట్ చేయలేదు చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి మా హయాంలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాం అది ఎందుకు మేము థర్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేయలేదండి రివర్స్ టెండరింగ్ అని చెప్పి అది తీసేసి ఇవన్నీ చేయలేదు కానీ యువతకి ఎక్కడ ఉద్యోగాలు వచ్చి ఎంత ఇబ్బంది ఉన్నారండి యువత ఇవాళ ఒక్కరికి ఉద్యోగాలు లేక నన్ను ఎవరు యువత కలిసిన అన్న ఉద్యోగం అన్నా చూడండి అన్న అనే దీంట్లో ఉన్నారు నేను అందరికీ అదే చెప్తున్నాను ఈసారి నేను వస్తే పరిశ్రమలు చాలా పెద్ద బాధ్యత ఉంది ఇవన్నీ కంప్లీట్ చేసే కెపాసిటీ కూడా నాకుంది పట్టుదల కష్టపడే తత్వం ఉంది ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తానని చెప్తున్నాను ఊర ఊరికన్నా ఆరోపణలు చేద్దాం మీరు ఏం చేశారు చెప్పండి నాకి ఏం చేయబోతున్నారు చెప్పండి నేను అదే చెప్తున్నాను మీరేం మేమేం చేయబోతున్నామో చెప్తున్నాం ఏం చేస్తాం కూడా చెప్తున్నాం నేను చాలామంది వైఎస్ఆర్సీపీ లీడర్లను స్పెసిఫిక్గా ఒక క్వశ్చన్ అడిగాను బీసీ కార్పొరేషన్ మీరు స్ప్లిట్ చేసిన తర్వాత ఎక్కువగా లోన్లు ఇవ్వలేకపోయారని బీసీ కమ్యూనిటీస్లో చాలా కోపం ఉంది దీన్ని మీరు ఆన్సర్ చెప్తారంటే వాళ్ళందరూ చెప్పిన ఒక పాయింట్ కార్పొరేషన్ ఇచ్చేది చాలా తక్కువ మేము అన్ని పథకాల ద్వారా బీసీలకు ఇచ్చింది కార్పొరేషన్ ఇచ్చిందనికంటే పదింతలు ఎక్కువ వెళ్ళింది బీసీలకి అమౌంట్ అనేది దాన్ని మీరు ఎలా చూస్తారు బీసీలకి అండి ఇప్పుడు ఇప్పుడు ఉన్నారండి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ లక్ష యాభై వేల కోట్లు ఇస్తామని చెప్పారు ఇచ్చారా బీసీలకి ఇచ్చారా ఈ గవర్నమెంట్లో ఐదేళ్ళు గవర్నమెంట్లు ఇచ్చారా ఇలేదు కదా మేము ఉన్నప్పుడు ఇచ్చాం కదా ఎందుకు ఇలేదు మరి వీళ్ళు అంటే మీకు అక్కడే అర్థమైపోతుంది ఊరికని మాటలు చెప్పే గవర్నమెంట్ ఏది ఇవాళ ఎలక్షన్ కోసం బీసీలు వాడుకుంటున్నారు వీళ్ళు బీసీలకి టికెట్లు ఇచ్చామని ఏదో గొప్పగా చెప్పుకున్నారు ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకునే పార్టీ బీసీలని ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అండి అది ఊరికనే వీళ్ళు వల్ల ఇదే కాదు బీసీలు అంతా మాతోనే ఉన్నారు ఈసారి మీరు ఇంకొక నెలే కదా అయిపోయినాకు రిజల్ట్స్ వస్తే మీరు తెలిసిపోతుంది మీకే స్పెసిఫిక్గా ఒక్కో క్వశ్చన్ మీ పర్టికులర్ క్యాస్ట్ కూడా ఇద్దరు ఒకే కులం వాళ్ళు పోటీ పడుతున్నారు కదా ఈ ఏరియాలో ఈ ఏలూరు పార్లమెంట్లో యాదవ్ ఓట్స్ మీకు ఎక్కువ వెళ్తాయనుకుంటున్నారు ఆయనకి ఎక్కువ వెళ్తాయను నేను ఒక యాదవ్ ఓట్లన్నీ అన్నట్లేదండి టోటల్గా కంబైన్డ్గా బీసీలు అందరూ కూడా ఈసారి టీడీపీ పార్టీ చేస్తారంటే అందరు కలుసుకొని వస్తున్నారు ఈసారి ఎన్డీఏ కూటమి ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ అంతా ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈసారి టీడీపీ పార్టీకి చేస్తారండి